భక్తుల యొక్క కర్మలను స్వీకరించుటకు ప్రతినిత్యము నేను భిక్షాటన చేసేవాడిని. అమ్మా, రొట్టె ముక్క పెట్టు అనుచు అందరి వద్దకు పోయేవాడిని. నా సంపద ఏమిటో మీకు తెలుసా? చేతికి ఒక రేకు డబ్బా, భుజాన ఒక గుడ్డ జోలే. ఇదే నా ఆస్తి, ఇదే నా సంపద, ఇదే నా సర్వము. నేను స్వీకరించేది మీ యొక్క కర్మలను. ఆ కర్మలను స్వీకరించి మిమ్మలను కర్మరహితులుగా చేయుటకే భిక్షాటన. ఫకీర్ పదవియే నిజమైన మహారాజ పదవి, అది ఏ శాశ్వతము. ఈ సిరి సంపదలన్నీ క్షణభంగురాలు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత తథా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా తయవరి సుప్రేమాచా సిడకావదిదలా అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని బహుడా ఏకాంత అభిచార రక్షమాల. అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం. దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటమనేది జరుగుతుంది.